వ్యూహం సినిమాకి సెన్సార్ బ్రేక్, రివైజింగ్ కమిటీకి వివాదం. పొలిటికల్ టైంలో ఈ సినిమాలు రిలీజ్ అంటే రామ్గోపాల్ వర్మ తీసే ప్రతి సినిమా కూడా వివాదపరమైనటువంటి సినిమా, ఆయనకి వివాదం కావాలి. అంటే జనరల్గా ఎవరైనా ఏ సినిమా తీసినా కానీ ఒక హిస్టరీని బేస్ చేసుకుని లేదా ఇంకోటి బేస్ చేసుకుని కొత్త కథను బేస్ చేసుకుని తీస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రజలు కూడా చూస్తారు. అంతేగాని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను బేస్ చేసుకొని ఆ వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తూ లేదా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అసహ్యంగా వాళ్ళని అవమానించే విధంగా తీసేటువంటి సినిమాలు తీయటం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. సరే, అటువంటి సినిమాలు తీయటం అనేటువంటి దానికి ఆయన పేటెంట్గా భావించుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు. సరే, అది వారికి సంబంధించినటువంటి అంశం, దాన్ని మనం ఎక్కువగా దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదేమో. సరే, ఓంప్రకాష్ గారు ఉన్నారు. ఓంప్రకాష్ గారు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి సెన్సార్ బ్రేక్ చేసింది, రివైజింగ్ కమిటీకి వివాదం, ఏందో మళ్ళీ ఇది మామూలుగానే ఆ సినిమాలు తీయటమే, ఆ సినిమాలు మొత్తం ఒక వివాదం, గబ్బు గబ్బు అనాలి దాన్ని. మామూలుగా మనం పోతా పోతాడని ఎడేస్తే మనమే పడితే మనం పక్కన తిరిగి వెళ్తుంటాం, అలాంటి గబ్బు అవి సినిమా వివాదాలే. మళ్ళీ ఇదొక వివాదం, మళ్ళీ దానికి తోడు అంటే ఏ ముహూర్తాన్ని రామ్గోపాల్ వర్మ దానికి వ్యూహం అని పెట్టాడో కానీ ఆ సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేది బాగా జరుగుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే సెన్సార్ బోర్డుకి వెళ్ళారో వాళ్ళు చూసినప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడిని, చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని అలాగే సోనియా గాంధీని కూడా కించపరిచే సన్నివేశాలు లేకపోతే వాళ్ళని డీఫేమ్ చేసే అంశాలు అందులో చాలా ఉండటంతో వాళ్ళ పేర్లు డైరెక్ట్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మీరు ఇలా తీయడం అనేది సబబు కాదు అని చెప్పేసి సెన్సార్ వాళ్ళు నిర్ద్వర్ణంగా ఖండించినట్టు తెలుస్తోంది. దాంతో ఏమన్నారంటే వాళ్ళు ఒక లెటర్ పంపించారు రామ్గోపాల్ వర్మని, రివైజింగ్ కమిటీకి వెళ్ళండి, మేము దీన్ని మాత్రం సర్టిఫికెట్ ఇవ్వలేము అని. ఇక్కడ ఇంకో చిన్న మలుపు ఏమిటి అంటే రివైజింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నది జీవిత. ఈ రోజు మధ్యాహ్నం నట్టి కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి జీవిత రివైజింగ్ కమిటీలో ఉన్నప్పుడు ఆవిడ ఈ సినిమా చూస్తే ఆవిడ కాస్త కొంచెం ఫర్ జగన్ కాబట్టి ఒక స్టాండ్ తీసుకుని ఈ సినిమాకి క్లియరెన్స్ ఇస్తారేమో అనేటువంటి ఒక అనుమానాన్ని అయితే నట్టి కుమార్ వ్యక్తం చేశాడు. వెంటనే జీవిత కూడా నేను ప్రస్తుతం బీజేపీలో ఉన్నాను, అలాగే జగన్తో నాకు ఎలాంటి అనుబంధం కానీ సంబంధం కానీ లేదు అని చెప్పేసి ఆవిడ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం మీద ఏమైందంటే ఈ వ్యూహం సినిమా ఇది మన నవంబర్ 10వ తారీఖున దీపావళి కనుకగా రావాల్సిన ఈ సినిమాని ఇప్పుడు రామ్గోపాల్ వర్మ ఆర్సీకి వెళ్ళాలని సిఫార్సు చేయడంతో వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా బూమరాంగ్ జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఏదో ఒక వ్యూహం ప్రకారంగా తెలుగుదేశాన్ని లేకపోతే జనసేనని బదనాం చేయడం కోసం అదే టార్గెట్గా తీసినటువంటి ఈ సినిమా చివరికి రామ్గోపాల్ వర్మనే కాస్తంత చిక్కుల్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. వంశీ గారు, కాదండి, ఇప్పుడు ఒక వ్యక్తుల మీద వ్యక్తుల యొక్క ప్రతిష్టని, వ్యక్తుల యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా అలాంటి సినిమాలు తీసేటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఉండిద్ది? ఇండస్ట్రీ ఎందుకు సేకరించిద్ది? దానికి ఎందుకు అప్రూవల్స్ వస్తాయి? అంటే ఎవరైనా ఇప్పుడు అశోక్ చక్రవర్తి గారి గురించి తీయొచ్చు, లేదా ఇంకోరి గురించి తీయొచ్చు, ఎవరో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు, లేదా బహుశా మంచి మంచి స్టోరీస్ మీద తీయొచ్చు, చాలా ఉన్నాయి కదా స్పేస్. పర్టికులర్గా వ్యక్తుల టార్గెట్గా, వ్యక్తుల కుటుంబాల టార్గెట్గా లేదా తీయటం వల్ల ఏంటి అది, అసలు ఏం మెసేజ్ ఇచ్చినట్లు? అంటే ఏం లేదండి, ఇదంతా టోటల్గా ప్యాకేజ్ ప్రకారం జరుగుతుందండి. అంటే మన జగన్ నుంచి ఒక లంసమ్ అమౌంట్ అందుకోవడము దాసరి కిరణ్, తనకి ఏంటంటే ఆ టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు దానికి ప్రతిగా అతను ఏదో ఒకటి చేయాలి కాబట్టి రామ్గోపాల్ వర్మతో ఈ సినిమా తీయడము, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ప్రతిపక్షాలను డీఫేమ్ చేస్తూ వాళ్ళ గురించి రకరకాలుగా అంటే సోషల్ మీడియాలో వస్తుంటాయి. వర్మ ఏమంటాడంటే సోషల్ మీడియాలో వీళ్ళని సపోర్ట్ చేసే కొన్ని వస్తాయి, వాళ్ళని సపోర్ చేసే కొన్ని వస్తే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంటున్నాడు. కానీ దానివల్ల సమాజానికి మనం ఏం అందిస్తున్నాము? ఎందుకంటే ఇవాళ సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా, దాన్ని ఒక సజావుగా మీరు అన్నట్టుగా సమాజానికి ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్పితే ఏదో డబ్బులు ఎవరో ఇచ్చారని చెప్పేసి ఇతరులను కించపరుస్తూ సమాజాన్ని ప్రశ్న పట్టించే విధంగా సినిమాలు తీయటం అనేది చాలా దారుణము. మరి రామ్గోపాల్ వర్మకి ఈ విషయంలో ఎప్పుడు తెలివి వస్తుంది, ఎప్పుడు ఈ ఆశలకి పడకుండా లోన్ కాదండి చూడాల్సి ఉంటుంది. ఆయన చాలా పెద్ద మేధావి, ఆయన తెలవందేమీ లేదు. మీడియాని ఎలా వాడుకోవాలి, సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఎలాంటి సమాధానం చెబితే ప్రజలు ఎలా ఇదవుతారు అనేటువంటిది ఆయనకి అన్నీ తెలుసు. ఆయన అన్నీ తెలిసి శివ లాంటి సినిమా తీసి ఒక అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి తన క్యారెక్టర్ని లేదా తను తీసేటువంటి వాటిని మంచిగా చేస్తే అది చాలా మంచి కదా. దాన్ని విమర్శనాత్మకంగా చేయటమో లేకపోతే ఇంకో వ్యక్తుల ద్వారా చేయటమో, దానివల్ల వారికి ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం లేదా వారికి ఉన్న పేరు ప్రతిష్టలకే పూర్తిగా అది నష్టం చేకూర్చింది తప్పితే ప్రయోజనం చేకూర్చింది ఏమీ లేదు కదా.
అవును 100% అండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ కెరియర్ చూసుకుంటే అండి, శివ తర్వాత తీసినటువంటి అంటే కమర్షియల్గానే తీసేయచ్చు, సినిమా రంగానికి సంబంధించి రంగీల, అలాగే సర్కారు ఈ సినిమాలన్నింటిలోనే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. అలాగే మొన్నటికి మొన్న వీరప్పన్ హిస్టరీ కూడా తీసుకుని తీసినప్పుడు కూడా జనం హర్షించారు. అంటే ఒక రియాలిటీ ఇన్సిడెంట్స్ని చాలా చక్కగా తెర మీద ప్రజెంట్ చేస్తున్నాడు అని. కానీ నిదానంగా ఆయన ఏంటంటే ఒక పరవర్షంలోకి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తులని లేకపోతే పార్టీలని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయటమే పరమావధి. వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇస్తున్నారు, దానికి న్యాయం చేయాలి అన్న ఒక నేరో మైండ్లోకి ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరము. ఆయన అభిమానులు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. రైట్ అండి, రైట్ ఓం ప్రకాష్ గారు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.